పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన 5 సంవత్సరాలుగా నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిధుల సమీకరణ చేపట్టకుండా కేవలం ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ చేసిందేమీ లేదని వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు సంస్కారానికి నిదర్శనమని, వెంటనే బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రోజున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏ ప్రాంతానికి కూడా కనీస అభివృద్ధి చేయకుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని బండి సంజయ్పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లి కనకయ్య, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అనవసరంగా ఈ కుటుంబం మీద నువ్వు అవసరం అనుకుంటే రాజకీయంగా ఏదన్నా మాట్లాడు. నువ్వు అభివృద్ధి మీద మాట్లాడు, నువ్వు అభివృద్ధి మీద ఓటాడు, అది ముఖ్యంగా ఏమన్నా దేవుని పేరు మీద ఓట్లాడు, హిందుత్వం మీద కొట్లాడబెట్టడు, ఇది తగిన పద్ధతి కాదు. నువ్వు రేపటి నుంచి బయట తిరగాలంటే క్షమాపణ చెప్పినాకనే తిరుగు, లేదా మా ఏరియాకి వచ్చిన మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. బండి సంజయ్ గారు తెలంగాణ బీసీ శాఖ మంత్రులైనటువంటి కొండం ప్రభాకర్ గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంపై దూషణలు ఏవైతే చేసిండో అవి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు మాటలు మీరు అదుపులో పెట్టుకొని ప్రజలను, ప్రజాప్రతినిధులను గౌరవించే విధంగా మీరందరూ ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.